సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ఫామ్ మీదకు వస్తున్న అదనపు ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్నంతా కమ్ముకున్నాయి. కల్తీసార వ్యవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తమిళనాడులోని కల్లకురుచి జిల్లా కరుపాపురం గ్రామంలో గంటగంటకు మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కల్తీసార తాగే ఘటనలో మృతుల సంఖ్య 37 చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు నిండిపోయాయి. కల్తీసార ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. కల్తీసార మరణాల పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశామని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ క్రమంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నామన్నారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి 50,000 చొప్పున ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులందరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియకు దాదాపు 2 నెలల సమయం పడుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన 21 ఆగస్టుతో ముగుస్తుంది. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి, రాగి, మొక్కజొన్న, జొన్న, పత్తితో సహా 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరి కనీస మద్దతు ధర 117 రూపాయలు పెంచినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మద్దతు ధర పెంపుతో క్వింటా వరి ధర 2,300 చేరుతుంది. పంటల ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు ఎంఎస్పీని కేంద్రం ఆమోదించింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం అంతరిక్షంలో స్టార్లింగ్ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ శాటిలైట్లు భూమిని రక్షిస్తున్న ఓజోన్ లేయర్ను దెబ్బతీసే అవకాశం ఉందని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఓజోన్ పొర క్షీణిస్తే భూమిపై ఉన్న జంతువులు, వృక్షాలు ప్రమాదంలో పడటమే కాకుండా మనుషులు, జంతువులకు చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఐఐటి బాంబే విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదమైంది. రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన నాటకంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కొక్క విద్యార్థికి 120,000 చొప్పున జరిమానా విధించింది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన వెంటనే పైలట్ ల్యాండింగ్ కు అనుమతి కోరారు. ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించారు. అయితే విమానంలో ఇంధనం అధికంగా ఉండటంతో ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగుతాయని భావించి సుమారు 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. తన అభిమాని రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కు సంబంధించిన సంచలన విషయాలు పోలీసులు వెలికితీస్తున్నారు. తాజాగా దర్శన్ వినియోగించిన లోఫర్స్ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్ దగ్గర గుర్తించారు. లోఫర్స్ రికవరీతో కేసులో కీలక ఆధారాలను పోలీసులు దక్కించుకున్నారు. హత్య అనంతరం 9వ తేదీ తెల్లవారుజామున రేణుకస్వామి మృతదేహాన్ని పారేసి తన భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కు దర్శన్ చేరుకున్నాడని తెలుస్తోంది. అక్కడి నుంచి మైసూర్ బయలుదేరే ముందు ఇంట్లో పూజలు చేశాడని సమాచారం. 2 రోజుల క్రితం సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ తెలియజేశారు. హోటల్లో ఆహార భద్రత ప్రమాణాలు పాటించట్లేదని, పాడైపోయిన బటన్తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం వేడి చేసి ఇస్తున్నట్లు తెలిపారు. నాసిరకం వస్తువుల ఉపయోగంతో పాటు కిచెన్ దుర్గంధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో హోటల్కు టాస్క్ ఫోర్స్ నోటీసులు జారీ చేసి 1,00,000 రూపాయల జరిమానా విధించింది.